కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ వాసుల విజ్ఞప్తి మేరకు ఈరోజు ఎమ్మెల్యే గాంధీ గారు, కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు, బస్తీ నాయకులు, బస్తీ వాసులు, ఇంజనీరింగ్ జలమండలి అధికారులతో కలిసి బస్తీలో పాదయాత్ర చేశారు. ఈ పర్యటనలో భాగంగా బస్తీలోని ప్రతి వీధి వీధి తిరిగి నేరుగా ప్రజలను కలుసుకొని సమస్యలు తెలుసుకున్నారు. స్థానికుల దృష్టికి తీసుకొచ్చిన రోడ్లు, డ్రైనేజీల సమస్యను తెలుసుకొని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ బస్తీ పాదయాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ గారు, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారితో పాటు మాజీ కార్పొరేటర్ నీలం రవీంద్ర ముదిరాజ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణగౌడ్, జీహెచ్ఎంసీ డీఈ రమేష్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్ట్రీట్ లైట్స్ ఏఈ రాజశేఖర్, వాటర్ బోర్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ, మేనేజర్ నివర్తి, సిద్దిక్ నగర్ బస్తీ ప్రెసిడెంట్ బసవరాజు, తెరస సీనియర్ నాయకులు పేరుక రమేష్ పటేల్, నందు, నరసింహసాగర్, తిరుపతి యాదవ్, చారి, బుడుగు, తిరుపతి రెడ్డి, యాదగిరి, బద్దం భాస్కర్, బండకుమార్, సాగర్ చౌదరి, లక్ష్మణ్ గౌడ్, శంకర్ నాయక్, కుమార్, గణపతి, రాము యాదవ్, నరేష్ ముదిరాజ్, వినయ్, మహేష్, శ్రావణ్, యాదయ్య గౌడ్, ఆనంద్, మాల్యాద్రి, కరీం జుబేర్ తదితరులు పాల్గొన్నారు.